యాక్చువల్గా మేము భైంసాలోనే ఉంటున్నాము. బట్ ఆల్ ఆఫ్ సడన్ మనకి ఎక్కడంటే మా నాన్నగారికి దసరా కన్నా ముందు అంటే 22nd అక్టోబర్ 22nd రోజు ఆల్ ఆఫ్ సడన్ కొంచెం కాలు చెయ్యి పడిపోయినట్టయింది. సో వెంటనే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుందామని ప్రయత్నించాను, కానీ చుట్టుపక్కలలో ఒక హాస్పిటల్ సజెస్ట్ చేశారు, అక్కడికి వెళ్ళాము, వారం రోజులు ఉన్నాము, బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ హాస్పిటల్ అండ్ దెన్ సమ్ హౌ మేబీ ఇట్ ఈస్ వెరీ నియర్ బై భైంసా బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ హాస్పిటల్ సో సమ్ వన్ హ్యాస్ గైడెడ్ టు కమ్ ఓవర్ హియర్ వీ హ్యావ్ కమ్ ఓవర్ హియర్ అండ్ దిస్ హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఆరాధన రీసెర్చ్ వెల్నెస్ సెంటర్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ట్రీట్మెంట్ అండ్ వాట్ ఎవర్ ద స్టాఫ్ ఇస్ దేర్ హియర్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ అస్. మోర్ ఓవర్గా చెప్పాలంటే అందరూ మనకు లోకల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మన అంటే వాట్ డూ యూ కాల్ అప్నా పన్ అని ఉంటుంది కదా, అదొకటి మాత్రం ఈ హాస్పిటల్లో చాలా బాగా నేను ఐడెంటిఫై చేశాను. ఇక్కడ అందరూ చాలా స్నేహపూరితమైన వాతావరణంలో ఒక పేషెంట్ని ఏ విధంగా అన్ని రకాలుగా అంటే ఇటు ట్రీట్మెంట్ ఇస్తూ ఇటు యోగా చెప్పుకుంటూ అంటే మన సనాతన సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని గుర్తుకు తెచ్చుకునేలా ఇక్కడ వైద్యం అనేది జరుగుతుంది. కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మా నాన్న పట్ల, ఎందుకంటే వీల్ చైర్లో ఉన్న మనిషి అసలు లేవలేని మనిషి ఇప్పుడు మామూలుగా చిన్న సపోర్ట్ ఇచ్చినాగా నడుస్తున్నాడు. అయితే ఇంకా ఆయన వయసు 73 సంవత్సరాలు కాబట్టి ఆయన అలా నడుస్తున్నాడు. అదే కొంచెం ఎనర్జీ ఉంటే ఆయన ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు, మెయిన్గా రాజారెడ్డి సార్ అయితే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఓవరే ఫోన్ కూడా రెస్పాండ్ అయ్యి ఇండివిజువల్ కన్సర్న్ మాత్రం చాలా, ఇట్ ఈస్ వెరీ యునో ఇట్ ఈస్ ఈ హాస్పిటల్ ఉండడము మన భైంసా వాసులకే చాలా గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి హాస్పిటల్ ఎక్కడెక్కడి నుంచో మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, కానీ మన దగ్గరున్న దాన్ని మనం పట్టించుకోవచ్చు. చిన్న చిన్న వాటికి కార్పొరేట్ హాస్పిటల్స్లో వెళ్ళి లక్షలు గుమ్మరిస్తున్నాము, ఇక్కడ మాత్రం చాలా తక్కువ అంటే వాళ్ళకి అయ్యే విధంగా అంటే తక్కువ అమౌంట్లోనే చాలా మంచి వైద్యం ఉంది, మంచి వైద్యులు ఉన్నారు, మంచి పరిసరాలు ఉన్నాయి. అంతకన్నా మించి గుడ్ అంబియన్స్ ఎన్విరాన్మెంట్ ఉంది, చాలా అంబియన్స్ చాలా బాగుంది ఇక్కడిది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అలాంగ్ విత్ ది స్టాఫ్, థ్యాంక్ యూ సో మచ్.